అడగాల్సిన అవసరం కూడా లేదు. నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చేసింది. పిల్ల నచ్చిందని మీ తమ్ముడు చెప్పాలి గాని మీరు చెప్తున్నారంటే? వాడికి నచ్చింది కాబట్టే మళ్ళీ నేనొచ్చాను. రంగా, మాకీ సంబంధం ఓకే. ఈ విషయం మీ మామయ్యతో నువ్వే చెప్పు. అన్నెందుకు చెప్పాలి? మీరే చెప్పొచ్చు కదా. నేను సిటీకి వెళ్ళిపోవాలి, నాకు టైం లేదు. అందుకే తనని చెప్పమంటున్నాను. ఎంక్వైరీకి టైం ఉంది గాని సంబంధం నచ్చిందని చెప్పడానికి టైం లేదా? బుజ్జి సార్ టైం లేదంటున్నారుగా, కొంచెం అర్థం చేసుకో. సరే సార్, మా మామయ్యకి నేనే చెప్తాను, మీరేం ఇబ్బంది పడకండి. థ్యాంక్స్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? సరే, ఏదో ఒకసారి చూపించండి సార్. చెప్పండి, ఈ అమ్మాయిని చూసారా? ఈవిడ ఈవిడ సార్, మేమెప్పుడు ఈవిడ్ని చూడలేదు. సరే, నేను వెళ్తాను. సార్ ఉండండి, ఆటోలో వెళ్తారు. అదిగో ఆటో వస్తుంది. సినుభయ్య ఒక నిమిషం సార్, పదండి. ఏంటి రంగా ఇక్కడున్నావు, సవారికి వెళ్ళలేదా? వెళ్తాను గాని ఈ సార్ని ఆటోలో తీసుకెళ్ళు. అలాగే రంగా, ఎక్కడికి తీసుకెళ్ళాలి? సార్ ఎక్కడ దిగబెట్టమంటే అక్కడ దిగబెట్టు. సరే సార్, మీరు వెళ్ళండి. వెళ్ళండి సార్. రండి సార్. రే బుజ్జి. ఏంట్రా బుజ్జి అలా చూస్తున్నావు? మేడం గారు మన ఇంట్లోనే ఉన్నారు కదన్నా, ఎందుకు అబద్ధం చెప్పా? నాకెందుకు తన్ని చూస్తే అనుమానంగా ఉందిరా, అందుకే చెప్పలేదు. నువ్వు కూడా ఎప్పుడు చెప్పుకో. అది సరేగాని, సరోజన్ చూడ్డానికి వచ్చిన వాళ్ళ దగ్గర మేడం గారి ఫోటో ఎందుకుందన్నా? అదేరా నా డౌటు. మనం ఇప్పుడు నిజం చెప్తే మళ్ళీ మేడం గారికి ఏదైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందేమో అని చెప్పొద్దంటున్నా. వాళ్ళు మళ్ళీ మన ఊరొచ్చినప్పుడు మేడం గారిని చూస్తే ఎందుకు చెప్పలేదని వాళ్ళు మనల్ని నిలదీస్తారు కదన్నా. రే, ఇది కరెక్టే కదా. నేనేంటి ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యాను. సరే, వాళ్ళు చూసినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలి ఏంటనేది. వెళ్దాం పద. అన్న కావాలనే అక్కడ వసుదార మేడం గారి మీద నీళ్లు పడేలా చేశారు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నాడు. అసలు ఏంటిది, అన్న రంగానేనా లేదంటే మేడం గారు అంటున్నట్టు రిషి సారా?